శ్రీశైలమెల్దాము పదరా, మల్లయ్యను చూద్దాము పదరా. హర శంకర సాంబ సదాశివ స్మరణం చేద్దాము, హర హర శంకర సాంబ సదాశివ స్మరణం చేద్దాము, హర హర శంకర సాంబ సదాశివ స్మరణం చేద్దాము. శ్రీగిరి చేరి మల్లికార్జునుని కన్నుల చూడాలి. చల్లని సామి ఆమల్లన్నను దర్శించాలయ్యా, చల్లని సామి ఆమల్లన్నను దర్శించాలయ్యా, చల్లని సామి ఆమల్లన్నను దర్శించాలయ్యా, చల్లని సామి ఆమల్లన్నను దర్శించాలయ్యా. అందరి తల్లి ఆ భ్రమరాంబను చూసే తీరాలి. శ్రీగిరి ద్వారం చూసిన చాలు కలుగును పుణ్యాలు, శ్రీగిరి ద్వారం చూసిన చాలు కలుగును పుణ్యాలు, శ్రీగిరి ద్వారం చూసిన చాలు కలుగును పుణ్యాలు, శ్రీగిరి ద్వారం చూసిన చాలు కలుగును పుణ్యాలు. ద్వారం చూస్తే మళ్ళీ జన్మలు ఉండవు. జలముల కొలువు తీరిన స్వామిని చూడాలి, కృష్ణా జలముల కొలువు తీరిన స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి. కృష్ణ వేణిలో స్నానం చేసి స్వామిని చూద్దాము. శ్రీశైలంలో, శ్రీశైలంలో స్వామి లింగమును స్వయముగా తాకాలి, శ్రీశైలంలో స్వామి లింగమును స్వయముగా తాకాలి, శ్రీశైలంలో స్వామి లింగమును స్వయముగా తాకాలి, శ్రీశైలంలో స్వామి లింగమును స్వయముగా తాకాలి. చేతుల తోటి లింగం తాకి అభిషేకించాలి. శివరాత్రికి, శివరాత్రికి శ్రీశైలంలో జాగారాలుండి, శివరాత్రికి శ్రీశైలంలో జాగారాలుండి, శివరాత్రికి శ్రీశైలంలో జాగారాలుండి, శివరాత్రికి శ్రీశైలంలో జాగారాలుండి. శివలోకానికి చేరే దారు స్వామిని అడగాలి.
జయ సింధూరు అభిషేకాలు ఇవిగో ఓ స్వామి జయ సింధూరు అభిషేకాలు ఇవిగో ఓ స్వామి ఆ జయ సింధూరు అభిషేకాలు ఇవిగో ఓ స్వామి జయ సింధూరు అభిషేకాలు ఇవిగో ఓ స్వామి భక్తిగా మేము చేసే సేవలు నీకే నైవేద్యం శ్రీశైలమే